Hello friends, welcome to Pavan Statistics YouTube channel. So APPSC and TSPSC Assistant Statistical Officers ki Pavan Statistics ane mobile app dara memo statistics related course memo offer chestunnamu. Aithe APPSC Assistant Statistical Officers ki sambandhichi memo recent ga test series kuda release cheyadam jarigindi. So July 17th the last Sunday memo test series release chesamu, launch chesam. So ఈ టెస్ట్ సిరీస్లో పేపర్ వన్ వచ్చేసరికి మీకు 20 టెస్ట్లు వస్తాయి అలాగే పేపర్ టూ వచ్చేసరికి 10 టెస్ట్లు వస్తాయి బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉంటుంది సో ఈ టెస్ట్ సిరీస్ మీరు పర్చేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ప్లేస్టోర్లో మీరు పవన్ స్టాటిస్టిక్స్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే సో స్టోర్ అనే ఆప్షన్లోకి వెళ్ళడం ద్వారా మీకు అక్కడ స్టాటిస్టిక్స్ రిలివెంట్ కోర్సెస్ అన్నీ అవైలబుల్గా ఏవే ఉన్నాయి మా యాప్లో అనేది మీకు కనిపిస్తుంటే అందులో టెస్ట్ సిరీస్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అయితే మేము జూలై 17th ఈ టెస్ట్ సిరీస్ లాంచ్ చేసాము సో జూలై 24th వరకు అంటే రాబోయే ఆదివారం సండే ఏదైతే ఉందో సండే వరకు మేము ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది టోటల్గా ఈ 30 టెస్ట్లు మేము 899కే ఇవ్వడం జరుగుతుంది సో సండే తర్వాత ఈ ఆఫర్ అనేది అవైలబుల్గా ఉండదు సో మండే నుంచి అంటే జూలై 25th నుంచి మీరు ఈ టెస్ట్ సిరీస్ కనుక పర్చేస్ చేసుకోవాలంటే కనుక మీరు 1199 అమౌంట్తో మీరు పర్చేస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఈ టెస్ట్ సిరీస్ ఆల్రెడీ ఎవరైతే పర్చేస్ చేస్తారో చాలామంది నాకు పర్సనల్గా కాల్ చేసి కొన్ని డౌట్స్ అడుగుతున్నారు సో ఆ డౌట్స్కి సంబంధించి క్లారిఫికేషన్ ఇవ్వడానికి నేను మిమ్మల్ని కలుస్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వ్యాలిడిటీ ఎంతవరకు ఉంటుంది అనేది చాలామందికి డౌట్ సో వ్యాలిడిటీ అనేది మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది సో ప్రజెంట్ మేము సో ఇనీషియల్గా మేము ఏం చేస్తామంటే ఒక 6 టెస్ట్లు పేపర్ వన్ అలాగే పేపర్ టూ వచ్చేసరికి 3 టెస్ట్లు రిలీజ్ చేసాం ఫస్ట్ ఫేజ్లో మేము 6 పేపర్ 1 టెస్ట్లు అలాగే పేపర్ టూకి వచ్చేసరికి 3 టెస్ట్లు రిలీజ్ చేస్తాము అలాగే ఈ ఆదివారానికి ఇంకొక 4 టెస్ట్లు పేపర్ వన్ నుంచి అలాగే పేపర్ టూ నుంచి ఇంకొక 2 టెస్ట్లు రిలీజ్ చేయడం జరుగుతుంది సో కంప్లీటెడ్గా ఫస్ట్ ఇనీషియల్గా స్టేజ్లో మేము పేపర్ వన్కి వచ్చేసరికి 10 టెస్ట్లు అండ్ పేపర్ టూ వచ్చేసరికి 5 టెస్ట్లు పేపర్ వన్ గ్రూప్ 4 అభ్యర్థులు కూడా ఉపయోగపడే అవకాశం ఉంది కరెంట్ అఫేర్స్ పరంగా సో పేపర్ వన్ అండ్ పేపర్ టూ మేము ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద పోర్షన్ మేము అప్లోడ్ చేసేస్తాం ఈ సండే కల్లా సో నెక్స్ట్ ఎగ్జామినేషన్ డేట్ ఏపీపీఎస్సీ వాళ్ళు ఎగ్జామినేషన్ డేట్ రిలీజ్ చేసిన తర్వాత మాత్రమే రిమైనింగ్ టెస్ట్లు అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది సో మీకు వ్యాలిడిటీ అయితే 1 ఇయర్ ఉంటుంది అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు సో చాలామంది ఇంకొక అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే మేము ఈ టెస్ట్ సిరీస్ని డెస్క్టాప్లో రాసుకోవచ్చా 100% రాసుకోవచ్చు సో ఈ టెస్ట్ సిరీస్లో జనరల్ స్టడీస్ 150 మార్క్స్ ఉంటాయి 20 టెస్ట్లు పేపర్ వన్ అని చెప్పుకున్నాము పేపర్ టూ వచ్చేసరికి సబ్జెక్ట్ దట్ ఈస్ సబ్జెక్ట్లో మనకి ఏమి ఉంటాయి అంటే 150 మార్క్స్కి 10 టెస్ట్లు మేము ఇస్తున్నాము సబ్జెక్ట్లో ఏముంటాయి అంటే మీకు సబ్జెక్ట్కి వచ్చేసరికి ఎకనామిక్స్ కవర్ అవుతుంది ఫైనాన్షియల్ అకౌంటింగ్ కవర్ అవుతుంది కంప్యూటర్స్ కవర్ అవుతుంది అలాగే స్టాటిస్టిక్స్ కవర్ అవుతుంది టోటల్గా 10 యూనిట్స్ మీద కూడా మీకు 150 క్వశ్చన్స్ ఇస్తాయి నెక్స్ట్ చూసేసరికి ఈ టెస్ట్ సిరీస్లో మీకు బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం ఉంటుంది అలాగే మీరు కావాలంటే ఈ కోర్సెస్ని మీరు సెపరేట్గా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అంటే నాకు పేపర్ వన్ అవసరం లేదు పేపర్ టూ ఒకటే కావాలి ఎస్ పేపర్ టూ కూడా సెపరేట్గా మేము కోర్సెస్ ఇస్తున్నాము లేదు పేపర్ టూ అవసరం లేదు మాకు పేపర్ వన్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా సెపరేట్గా మీరు కోర్సెస్ పర్చేస్ చేసుకోవచ్చు లేదా రెండు పర్చేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు 2 కోర్సెస్ కూడా సెపరేట్గా కోర్స్ ఉంది సెపరేట్గా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అలాగే ఇది ఈ టెస్ట్ సిరీస్ అనేది మీకు బోత్ ఆండ్రాయిడ్ అంటే మొబైల్లోనూ మీరు టెస్ట్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే అటెంప్ట్ చేసుకోవాలంటే అటెంప్ట్ చేసుకోవచ్చు లేదు నేను డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ ద్వారా అటెంప్ట్ చేసుకోవాలనుకుంటున్నాను ఎస్ మేము ఆల్రెడీ వెబ్ యాక్సెస్ ఇచ్చాము అది ఎలా అటెంప్ట్ చేయాలి వెబ్ యాక్సెస్ మీద అనేది చాలామంది నన్ను డౌట్స్ అడుగుతున్నారు దాని గురించి నేను క్లారిఫై ఇస్తాను అలాగే టోటల్గా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టెస్ట్ అటెంప్ట్స్ వచ్చేసరికి మీకు 2 ఉంటాయి అంటే ఏ టెస్ట్ అయినా సరే మీరు 2 సార్లు మాత్రమే రాయగలుగుతారు మీరు టెస్ట్ వన్స్ సబ్మిట్ చేయగానే మీకు కంప్లీట్గా రిపోర్ట్ వస్తుంది మీరు ర్యాంక్ ఏంటి అన్నది కూడా తెలుస్తుంది అటెంప్ట్ చేసిన వాళ్ళల్లో సో ఎవ్రీథింగ్ మీకు 2 మార్క్స్ వచ్చాయి ఎన్ని అటెంప్ట్ చేశారు ఎన్ని లీవ్ అవుట్ చేశారు నెగిటివ్ మార్క్స్ ఎన్ని వచ్చాయి ఇవన్నీ కూడా కంప్లీట్ రిపోర్ట్ అనేది మీకు వెంటనే ఇవ్వడం జరుగుతుంది బట్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ మాత్రం 2 ఉంటాయి బట్ 10 టెస్ట్లు మేము అప్లోడ్ చేసిన తర్వాత పేపర్ 2లో అలాగే పేపర్ 1లో 20 టెస్ట్లు అప్లోడ్ చేసిన తర్వాత అంటే కంప్లీట్ 30 టెస్ట్లు మేము అప్లోడ్ చేసిన తర్వాత ఎగ్జామినేషన్ 1 వీక్ ముందు కానీ 10 డేస్ ముందు కానీ మళ్ళీ ఈ 30 టెస్ట్లు రాయడానికి ఇంకొక అటెంప్ట్ మేము ఛాన్స్ ఇస్తాం డెఫినెట్గా సో నెక్స్ట్ వ్యాలిడిటీ వచ్చేసరికి 1 ఇయర్ ఉంటుంది మేము ఆల్రెడీ చెప్పాం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఈ ఏదైతే టెస్ట్ సిరీస్ మేము ఇస్తున్నామో మీరు డెస్క్టాప్లో కానీ ల్యాప్టాప్లో కానీ రాసుకుంటే ఏదైతే ఏపీపీఎస్సీ వాళ్ళు ఆన్లైన్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారో అదే ఇంటర్ఫేస్ మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది
సో అక్కడ ఎవరైతే ఆన్లైన్ ఎగ్జామ్లో ఫస్ట్ టైం రాస్తున్నారో వాళ్ళకి ఈ టెస్ట్ సిరీస్ అనేది కంపల్సరీగా ఒక ఎక్స్పీరియన్స్లో ఉపయోగపడుతుంది. సో ఆ ఇంటర్ఫేస్ ఎలాగ క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయాలి, రివ్యూ కోసం ఎలా చూసుకోవాలి, నేను అటెంప్ట్ చేయని క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి, ఏదైనా పర్టికులర్ క్వశ్చన్కి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, ఇవన్నీ కూడా మీకు అలవాటు అవుతాయి. ఓకే, అండ్ మేము ఆల్రెడీ పేపర్ 1 అండ్ పేపర్ 2 మా టెస్ట్ ఎలా ఉంటుంది అనేది చెప్పడం కోసం మేము ఫ్రీ టెస్ట్లు కూడా అటెంప్ట్ చేస్తాము. మీరు యాప్ డౌన్లోడ్ చేసిన వెంటనే ఫ్రీ టెస్ట్లు కూడా కనిపిస్తాయి. సో ఆ ఫ్రీ టెస్ట్లు కూడా మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు కావాలంటే. సో ఈ టెస్ట్ సిరీస్ మీకు అవైలబుల్గా రావాలంటే మీరు పవన్ స్టాటిస్టిక్స్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ప్లేస్టోర్లో, లేదా మేము ఆల్రెడీ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము డిస్క్రిప్షన్లో. సో లింక్ ద్వారా కూడా మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డెస్క్టాప్ ద్వారా కానీ ల్యాప్టాప్ ద్వారా కానీ ఎంటర్ చేయాలనుకున్న వాళ్ళు ఎలా చేయాలి అంటే కనుక మీరు గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి కానీ లేకపోతే సెర్చ్ బార్లో మీరు web.classplusapp.com, మళ్ళీ చెప్తున్నాను web.classplusapp.com అనేది మీరు టైప్ చేసి చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. అందులో మీకు ఓఆర్జీ కోడ్ అని అడుగుతుంది. ఓఆర్జీ కోడ్ మీరు ఎంటర్ చేయాల్సింది OBXQE. OBXQE ఎవరైతే టెస్ట్ సిరీస్ మొబైల్లో కాకుండా ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ అటెంప్ట్ చేయాలనుకున్న వాళ్ళు గూగుల్ సెర్చ్ బార్లో మీరు web.classplusapp.com అనేది టైప్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన వెంటనే మీరు ఆర్గనైజేషన్ కోడ్ అడుగుతుంది. ఆర్గనైజేషన్ కోడ్లో మీరు OBXQE అనేది టైప్ చేయండి. సో క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, ఎటువంటి స్పేస్ ఉండకూడదు. అది తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. సపోజ్ నేను ఇక్కడ ఒక మొబైల్ నెంబర్, ఒక స్టూడెంట్ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసిన వెంటనే మీరు ప్రొసీడ్ సెక్యూర్లీ అనగానే మీకు ఒక ఓటీపీ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను. సో నాకు వచ్చిన ఓటీపీ నెంబర్ 2463. సో ఓటీపీ నెంబర్ ఎంటర్ చేశాను. సో వెరిఫై ఓటీపీ నెంబర్ అనగానే మీ నేమ్ అడుగుతుంది. సో నేమ్ అడగానే మీరు సమ్ నేమ్ ఇవ్వండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఓకే. సో మీరు ఇలా స్టార్ట్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే మీరు ఇక్కడ స్టోర్ అనే ఆప్షన్ ఉంది, స్టోర్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఈ స్టోర్ అనే ఆప్షన్లో మీకు కోర్సెస్ అన్నీ కంప్లీట్గా కనిపిస్తాయి. ఓకే, ఇది ఏపీపీఎస్సీ ఏసు స్టాటిస్టిక్స్ కోర్సు. సో దీన్ని మీరు అటెంప్ట్ చేయాల్సిన మీరు ఇది ఓపెన్ కాదు, దీనికి వెబ్ యాక్సెస్ అనేది మేము ఇవ్వలేదు. అలాగే టీఎస్పీఎస్సీ కూడా వెబ్ యాక్సెస్ అనేది ఇవ్వలేదు. ఇప్పుడు టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో దీనికి మేము వెబ్ యాక్సెస్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీన్ని మీరు టెస్ట్ సిరీస్ క్లిక్ చేయగానే మీకు అందులో ఉన్నవన్నీ కంప్లీటెడ్గా ఓపెన్ అవుతాయి, ఈ విధంగా ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో మీరు ఫ్రీ టెస్ట్లు అటెంప్ట్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ అటెంప్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు కంటెంట్లోకి వెళ్తే కనుక ఇలా ఫోల్డర్స్ కనిపిస్తాయి. కంటెంట్లో టెస్ట్స్ పర్ పేపర్ 1 అని ఉంది. సో 6 టెస్ట్లు కంప్లీట్గా కనిపిస్తాయి. సో ఇక్కడ లాక్డ్ అని ఉంది. మీరు వన్స్ కోర్స్ పర్చేస్ చేశారంటే కనుక ఇవన్నీ అన్లాక్ అయి ఉంటాయి. సో మీరు 2 టైమ్స్ ఒక్కొక్క టెస్ట్ అటెంప్ట్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ పేపర్ 2కి వెళ్ళేసరికి 3 టెస్ట్లు అప్లోడ్ అయి ఉన్నాయి. సో 3 టెస్ట్లు కూడా మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు. సో ఈ స్టూడెంట్ లాగిన్ ఏదైతే ఉందో, నేను ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉందో, ఈ స్టూడెంట్ పర్చేస్ చేయలేదు కాబట్టి ఇక్కడ లాక్డ్ అని కనిపిస్తుంది. మీరు పర్చేస్ చేసిన వెంటనే అది అన్లాక్ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఇచ్చాము. పేపర్ 2కి సంబంధించి మేము ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఇద్దాం అనుకుంటున్నాము, అప్ టు స్టాటిస్టిక్స్ పార్ట్ వరకు. బట్ పేపర్ 1 వరకు ఇచ్చాం కానీ రిమైనింగ్ పేపర్స్ ఇవ్వలేదు, రిమైనింగ్ టెస్ట్లకి అయితే ఇవ్వలేదు. సో దాని గురించి కొంచెం క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. క్లారిటీ మీన్స్ కొంచెం కంటెంట్ లీకేజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో వీడియోస్ టెలిగ్రామ్స్ ద్వారా కానీ లేకపోతే వేరే సోషల్ మీడియా ద్వారా దీన్ని ఫార్వర్డ్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతున్న అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేము టెస్ట్ అయిపోయిన తర్వాత సొల్యూషన్స్ ఇవ్వాలా, లేకపోతే వీడియోస్ ఇవ్వాలా, లేకపోతే వీడియోస్ కొన్నాళ్ళు గ్యాప్ తీసుకుని ఇవ్వాలా అనేది మేము ఆలోచిస్తాం. అండ్ అలాగే ఎవ్రీ సండే కంపల్సరీగా టెస్ట్ సిరీస్ అయిపోయిన తర్వాత మేము డౌట్ క్లారిఫికేషన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాము. అలాగే డౌట్ క్లారిఫికేషన్ క్లాసెస్లో కూడా మీకు ఏదైనా ఒక క్వశ్చన్ అర్థం కాకపోతే కనుక ఆ క్వశ్చన్ మీరు కంపల్సరీ రాసుకుని మీరు నాకు అడిగితే నేను క్లారిఫై చేస్తాను. సో దిస్ ఇస్ అయితే మీకు ఎలా అటెంప్ట్ చేయాలి అనుకుంటే కనుక ఫ్రీ టెస్ట్ అనేది ఉంది. ఇక్కడ ఫ్రీ టెస్ట్ మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు. ఇట్లా అటెంప్ట్ చేసుకుంటే కనుక ఇలా కండిషన్స్ అడుగుతుంది. సో నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ అండ్ అండర్స్టూడ్ ద ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి అది క్లిక్ కొట్టేసండి. సో అటెంప్ట్ టెస్ట్ కొడితే కనుక మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తే కనుక క్లియర్గా ఏపీపీఎస్సీలో మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా ఈ విధంగానే కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు ఒక క్వశ్చన్ కనిపిస్తుంది. ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ పెట్టాలనుకున్నారు. సపోజ్ ఆన్సర్ పెట్టారు, ఆన్సర్ పెట్టిన వెంటనే అది గ్రీన్ కలర్లోకి వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. సెకండ్ క్వశ్చన్ వస్తుంది. సో సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ కూడా మీరు క్లిక్ చేశారు, సెకండ్ క్వశ్చన్ కూడా గ్రీన్ కలర్లోకి వస్తుంది. సో సేవ్ అండ్ నెక్స్ట్ కొడతారు. సపోజ్ ఈ థర్డ్ క్వశ్చన్ ఉంది. ఈ థర్డ్ క్వశ్చన్ మీకు ఆన్సర్ గుర్తు రావట్లేదు, బట్ ఇది మీరు ఆల్రెడీ చదివారు. సో దీన్ని నేను తర్వాత అటెంప్ట్ చేద్దాము. బట్ ఈ క్వశ్చన్ మాత్రం కొంచెం ఆలోచిస్తే నాకు తెలుస్తుంది అనుకున్నది. మీరు మార్క్ ఫర్ రివ్యూ అని కనిపిస్తుంది, ఈ మార్క్ ఫర్ రివ్యూ క్లిక్ చేయండి. అప్పుడు అది వాయలెట్ కలర్లోకి మారుతుంది, రౌండ్ కలర్లో.
ఓకే. సో ఏదైతే మీరు అటెంప్ట్ చేయకుండా ఉన్నారో అవి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టగానే రెడ్ కలర్లోకి మారిపోతుంది. చూడండి ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ కూడా నేను ఇలాగే అటెంప్ట్ చేయకుండా చేశాను, అన్ని రెడ్ కలర్లోకి వచ్చేస్తాయి. ఓకే సో మీరు ఏదైనా ఒక పర్టికులర్ క్వశ్చన్కి వెళ్ళాలంటే ఆ క్వశ్చన్ నెంబర్ మీద మీరు క్లిక్ చేసుకుంటే, సపోజ్ 129 క్వశ్చన్ ఏంటి చూడాలనుకుంటున్నాను, 129 క్వశ్చన్ క్లిక్ చేస్తే సో అక్కడ మీకు క్వశ్చన్ కనిపిస్తుంది. అలాగే 134 కావాలి కనిపిస్తుంది. సిమిలర్లీ 150 క్వశ్చన్ చూద్దాం అనుకుంటున్నాను, ఆ 150 క్వశ్చన్కి వెళ్ళచ్చు. సో ఈ 150 క్వశ్చన్ నేను తర్వాత మళ్ళీ చూద్దాం అనుకుంటున్నాను, మార్క్ రివ్యూ కొడితే ఆ 150 క్వశ్చన్ వాయలెట్ కలర్లోకి వెళ్తుంది. సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు సబ్మిట్ టెస్ట్ కొట్టండి. సబ్మిట్ టెస్ట్ కొట్టగానే మీ రిపోర్ట్ మొత్తం వచ్చేస్తుంది. సో రిపోర్ట్ వచ్చి మీకు కంప్లీట్గా ఏ ర్యాంక్లో ఉన్నారు, సో రాసిన వాళ్ళందరిలో ఏ ర్యాంక్లో ఉన్నారు, ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు మొత్తం కంప్లీట్గా, ఎస్ మీరు మొత్తం మీ స్కోర్ 1 అవుట్ ఆఫ్ 150. సో ఎన్ని మినిట్స్ మీరు స్పెండ్ చేశారు, టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని, ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని, ఈ కంప్లీట్ అనాలిసిస్ అంతా మీకు కనిపిస్తుంది. సో వ్యూ సొల్యూషన్స్ కొడితే ఫ్యూచర్లో మీరు సొల్యూషన్స్ కూడా అప్లోడ్ చేస్తే కనుక మీకు సొల్యూషన్స్ కూడా కనిపిస్తాయి అప్ టు స్టాటిస్టిక్స్ పార్ట్ వరకు. సో ఈ విధంగా పేపర్ 1 అండ్ పేపర్ 2కి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి టెస్ట్ సిరీస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఏదైతే ఈ ఏపీఎస్సీ ఏఎస్ఓకి సంబంధించి టెస్ట్ సిరీస్ ఉందో ఇది డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ మేము వెబ్ యాక్సెస్ ఇచ్చాము. సో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేయొద్దు, ఎందుకంటే ఎనీ సస్పీసియస్ యాక్టివిటీ కనుక మేము ఐడెంటిఫై చేస్తే కనుక, మాకు మెసేజ్ వస్తే కనుక ఆ నెంబర్ని ఇమీడియట్గా మేము బ్లాక్ చేస్తాము. సో ఆల్రెడీ ఇదివరకు ఏపీఎస్సీలో కానీ టీఎస్పీఎస్సీలో కానీ స్టాటిస్టిక్స్ కోర్స్ తీసుకున్న వాళ్ళు కొంతమంది అకౌంట్స్ బ్లాక్ అయ్యాయి. సో వేదర్ ల్యాప్టాప్కి కనెక్ట్ చేద్దాం అనుకున్నా లేకపోతే స్క్రీన్ షాట్ తీద్దాం అనుకున్నా ఇమీడియట్గా సాఫ్ట్వేర్ బ్లాక్ చేస్తుంది అకౌంట్స్. సో వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, వాళ్ళ రిక్వెస్ట్ కొరకు మేము వాళ్ళని నమ్మి వాళ్ళు అటువంటిది ఏది చేయలేదు అనే ఉద్దేశంతోనే మేము అన్బ్లాక్ చేస్తాం. బట్ టెస్ట్ సిరీస్లో మాత్రం ఎటువంటి మెసేజ్ వచ్చినా సరే మేము కంప్లీట్గా ఆ నెంబర్ని అన్రిజిస్టర్ చేసేస్తాము. ఈవెన్ మీరు పే చేసిన అమౌంట్ కూడా ఇవ్వడం జరగదు. సో కంప్లీట్గా అన్రిజిస్టర్ చేసేస్తాం. మీరు మళ్ళీ టెస్ట్ సిరీస్ కనుక చేయాలి అనుకుంటే కనుక వేరే నెంబర్తో మీరు లాగిన్ అవ్వాలి. సో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అటువంటి సస్పీషియస్ యాక్టివిటీ ఫైండ్అవుట్ చేయడానికి, ఐ మీన్ మీరు ఏదైనా స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేయడం కానీ ఇలాంటివి ఏదైనా చేస్తే ఇమీడియట్గా అది ఐడెంటిఫై చేసి బ్లాక్ చేసేస్తుంది. ఓకే ఇది కంప్లీట్ అప్డేటెడ్ సాఫ్ట్వేరు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అటువంటి చేయకండి. వన్స్ మీ అకౌంట్ బ్లాక్ అయిందంటే మీరే లాస్ అవుతారు, మీ అమౌంటే లాస్ అవుతుంది. సో మీరు పే చేసినా సరే టెస్ట్ సిరీస్ రాయలేని పరిస్థితి వస్తుంది. సో ఇది చాలా సీరియస్గా తీసుకోండి. మీరు నాకు కాల్ చేసినా సరే ఎటువంటి యూజ్ ఉండదు. సో నేను దాని పరిస్థితుల్లో నేను ఏమి చేయలేను, ఎందుకంటే మేము అది ఆటోమేటిక్గా ఆప్షన్ అనేది పెట్టేస్తాము. సో అన్బ్లాక్ అయితే కనుక కంప్లీట్గా అన్రిజిస్టర్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అన్రిజిస్టర్ అయిపోయిందంటే కనుక నేనేమి చేయలేను. సో నేను అన్బ్లాక్ చేసినా అది రిజిస్టర్ కాదు కాబట్టి ఆ నెంబర్ మళ్ళీ మీరు ఆ నెంబర్తో ట్రై చేసినా లాగిన్ కూడా అవ్వదు, మీకు ఓటీపీ కూడా రాదు. సో కంపల్సరీగా వేరే నెంబర్తోనే మీరు ట్రై చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఎటువంటి యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయకండి. ఐ లైక్ స్క్రీన్ షాట్ తీద్దామని కానీ లేకపోతే రికార్డింగ్ చేద్దామని ఎటువంటి చేయొద్దు. మీకు ఇచ్చింది ఏపీఎస్సీ సర్వీస్ కమిషన్ ఏదైతే ఇస్తారో మీకు ఇంటర్ఫేస్, అది మీకు అలవాటు అవ్వడం కోసం ఈ టెస్ట్ సిరీస్ అనేది మీకు డెస్క్టాప్ యాక్సెస్ అనేది ఇస్తున్నాం. అంటే మీ మంచి ఆలోచించి మేము ఇస్తున్నాం. దీన్ని మొబైల్లోనే చూసుకోండి అంటే కనుక అలా కూడా తీసుకుంటారు, అందరూ పర్చేస్ చేస్తారు. బట్ మేము ఎందుకు డెస్క్టాప్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది అంటే, ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళు సీరియస్గా 2.5 అవర్స్ టైం పెట్టుకుని దా టెస్ట్ని మీరు ప్రిపేర్ అయ్యి ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నట్టు ఫీల్ అవుతారు. సో అదే ఇంటర్ఫేస్ వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది ఇవ్వడం జరుగుతుంది. సో మేము జూలై 17న ఆల్రెడీ టెస్ట్ సిరీస్ లాంచ్ చేసాము. జూలై 24 వరకు మేము ఆఫర్ ఇస్తున్నాము. 24 తర్వాత మీరు ఎవరైనా మిస్ అయితే కనుక నాకు ఫోన్ చేయొద్దు. ఇక్కడ ఇదివరకు ఇచ్చినట్టు నేను ఆఫర్ మళ్ళీ మళ్ళీ ఇవ్వడం అనేది జరగదు. సో ఎట్టి పరిస్థితుల్లో తర్వాత ఆఫర్ ఇవ్వడం అనేది జరగదు. ఓకే దయచేసి నాకు ఆఫర్ గురించి అయితే మాత్రం ఫోన్ చేయొద్దు. సో మీరు 1199తోనే మీరు పర్చేస్ చేసుకోండి. సో మీ అందరూ ఎగ్జామినేషన్ బాగా ప్రిపేర్ అవుతుందని ఆశిస్తున్నాను. ఈ టెస్ట్ సిరీస్ మీకు ఉపయోగపడాలని, ఈ టెస్ట్ సిరీస్ మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చి, ఇలాంటి నా యొక్క ఇంటెన్షన్ కూడా ఈ టెస్ట్ సిరీస్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ ఈ మోడల్స్ కంటే సేమ్ క్వశ్చన్స్ రాకపోయినా ఈ మోడల్స్ మనం ఆల్రెడీ టెస్ట్ సిరీస్లో కవర్ చేస్తామని ఎగ్జామినేషన్ పేపర్ చూసిన తర్వాత మాకు ఒక సాటిస్ఫాక్షన్ రావాలి ఆ ఉద్దేశంతోనే చాలా కష్టపడి క్వశ్చన్స్ డ్రాఫ్ట్ చేయడం జరిగింది. ఈవెన్ ఎకనామిక్స్ ఫ్యాకల్టీ కానీ అకౌంట్స్ ఫ్యాకల్టీ కానీ ఎగ్జామినేషన్ యొక్క వ్యూ ఎలా ఉంటుంది, అలాగే ప్రీవియస్ పేపర్స్ బాగా అనాలిసిస్ చేసి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. సో డెఫినెట్గా ఈ టెస్ట్ సిరీస్ మీకు ఉపయోగపడుతుంది. అలాగే ఈ టెస్ట్ సిరీస్ మీకు ఉపయోగపడి మీరు రాబోయే ఎగ్జామ్లో మీరు సక్సెస్ అవ్వాలి. అలాగే టీఎస్పీఎస్ వాళ్ళకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళకి సెపరేట్గా టెస్ట్ సిరీస్ రిలీజ్ చేస్తాము. సో అది ఎగ్జామినేషన్ డేట్ దగ్గరకు వచ్చాక రిలీజ్ చేస్తాం. ప్లస్ ఏపీఎస్సీ ఏఎస్ఓ వాళ్ళకి
టీఎస్పీఎస్సీ వాళ్ళకి ఈ టెస్ట్ సిరీస్ సంబంధం లేదు, ఎందుకంటే వీళ్ళకి ఎకనామిక్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇవన్నీ ఉంటాయి, అవి టీఎస్పీఎస్సీ వాళ్ళకి ఉండదు. కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ వాళ్ళకి ఉపయోగపడదు. చాలామంది స్టూడెంట్స్ నాకు ఫోన్ చేసి, సార్ మేము కూడా టెస్ట్ సిరీస్ పర్చేస్ చేసుకుంటాం, స్టాటిస్టిక్స్ క్వశ్చన్స్ ఉంటాయి కదా అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు టీఎస్పీఎస్సీ వాళ్ళు దీన్ని పర్చేస్ చేసుకోవద్దు, ఇది మీకు యూజ్ అవ్వదు. బట్ మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కంపల్సరీగా అప్పుడు కూడా మీకు టెస్ట్ సిరీస్ రిలీజ్ చేస్తాము. సో అప్పుడు ఈ క్వశ్చన్స్ కూడా అక్కడ డంప్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏవైతే స్టాటిస్టిక్స్ క్వశ్చన్స్ ఇచ్చామో అవి మీకు అక్కడ కూడా కనిపిస్తాయి. ఎక్స్ట్రాగా చాలా క్వశ్చన్స్ ఇస్తాం, ఎందుకంటే అక్కడ 150 క్వశ్చన్స్ కూడా స్టాటిస్టిక్సే ఉంటాయి, ఎక్సెప్ట్ ఒక యూనిట్ కంప్యూటర్స్ తప్ప. కాబట్టి అక్కడ మీకు సపరేట్గా టెస్ట్ సిరీస్ రిలీజ్ చేస్తాం. ఈ టెస్ట్ సిరీస్ మీరు పర్చేస్ చేసుకోవద్దు, ఇది ఓన్లీ ఏపీపీఎస్సీ వాళ్ళకి మాత్రమే. సో ఎగ్జామినేషన్ డేట్ మీద అయితే కంప్లీట్గా ఇప్పటివరకు అయితే అప్డేట్ లేదు, బట్ అప్డేట్ వచ్చిన వెంటనే కంపల్సరీగా నేను మళ్ళీ మీకు నా యూట్యూబ్ ఛానల్లో నేను మీకు అప్డేట్ చేస్తాను. సో ఆల్ ది బెస్ట్, మీరందరూ ఏపీపీఎస్సీ ఎస్ఓలో బాగా చదివి మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ అచీవింగ్ యువర్ డ్రీమ్స్ ఈస్ హ్యావింగ్ ద రైట్ కోచ్. గెట్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ విత్ పవన్ స్టాటిస్టిక్స్ అండ్ మేక్ యువర్ స్టాటిస్టిక్స్ రిలేటెడ్ డ్రీమ్స్ కమ్ ట్రూ. డౌన్లోడ్ ది యాప్ నౌ.